తెలుగు వార్తలకు స్వాగతం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యం విడకపోతే జూన్ 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకుంటామని ఏటీసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు బొద్దాడి నాగరాజు అన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఏటీసీ ఆధ్వర్యంలో తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డిమాండ్స్తో కూడిన వింత పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ సుజనకు సమర్పించారు. ఈ సందర్భంగా భీమారావు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న 5 నెలల హెల్త్ అలవెన్స్లు మంజూరు చేయాలని, కోవిడ్ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 200 మంది కార్మిక కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, 2 ఏళ్లుగా రిటైర్డ్ అయిన కార్మికులకు చెల్లించకుండా పెండింగ్లో ఉన్న గ్రాడ్యుటీ సొమ్ము తక్షణమే చెల్లించాలని, పెరుగుతున్న పట్టణాల విస్తీర్ణీకరణకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పొలమూరి జ్యోతిబాబు, మందుల ముత్తయ్య, మల్లపూడి బర్ణ, బోడపాటి నారాయణ, కె సుజాత, జి వసంత, గద్దాడు అన్నపూర్ణ, బంగారు నాగరాజు, కొన్నే రమేష్, కల్లేపల్లి రాజు, ఎస్ రాజారావు, పడాల వెంకటేశ్లు తదితరులు నాయకత్వం వహించారు. తణుకు మండలంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం కింద దువ్వ గ్రామంలో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ విస్తరణాధికారి రామ్ప్రసాద్ పర్యవేక్షించారు. ప్రజల చెత్తను డస్ట్బిన్లోనే వేయాలని కోరారు. ప్రభుత్వం వారు డస్ట్బిన్లు అందచేసిన వెంటనే అందచేస్తామని తెలిపారు. గ్రామ సర్పంచ్ అడ్డాబాబు, జూనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ గణపవరం పర్యటనలో భాగంగా జనసేన పార్టీపై బురద జల్లడం తగదని జనసేన జిల్లా అధ్యక్షుడు కొడుకెలపూడి గోవిందరావు అన్నారు. మండపాకలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో 12,000 ఇస్తామని చెప్పి కేంద్ర నిధులతో కలిపి 9 సంవత్సరం 12,000 ఇచ్చారని అన్నారు. పాస్ పుస్తకంతో సంబంధం లేకుండా కౌలు రైతులను పవన్ కళ్యాణం సాయం అందచేస్తున్నారని తెలిపారు. హక్కు పత్రాలు కేవలం కొందరికే ఇచ్చారని తెలిపారు. సమావేశంలో బుల్సెట్టి శ్రీనివాస్, చేగొండి సూర్యప్రకాష్, ఘంటసాల వెంకటలక్ష్మి, ధర్మరాజు, ఈశ్వరయ్య, విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు. మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చక్కగా అబద్ధాలు బాగా చెప్తాడు. ఆయన ఈ మధ్యన ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రజలకి ఏం చేశాను ఏం చేయాలి అని ఆలోచన తక్కువైపోయి ముందుగా జనసేన మీద బురద జల్లితే కళ్యాణ్ గారిని మనం అంటే మనం చేసిన తప్పులు కప్పుపుచ్చుకుంటాం. నిన్న గణపవరం జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో అబద్ధాలు చెబుతూ ఆయన ప్రసంగం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రైతు భరోసా అనే కార్యక్రమం మీరు మేనిఫెస్టోలో పెట్టి మేము 12,000 ఇస్తామని చెప్పి నగ్గిన వెంటనే ఫస్ట్ మీరు ఆడిన అబద్ధం కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నానని చెప్పి ఒక అబద్ధం జరిగింది. వాస్తవానికి అయితే మీరు ఇచ్చిన మాట ప్రకారం కేంద్రంతో కలుపుని 19,500 రూపాయలు 19,000 రూపాయలు ఈరోజు 13,500 ఇస్తూ కేంద్రం కలిపిన 6,000 తో కలిపి మీరు పబ్బం కడుపుకుంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నాడు ఎవరికైనా కళ్యాణ్ గారు డబ్బు ఇచ్చారా అని అడుగుతున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర, కౌలు రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం ఇన్ని ఎకరాల ఉంటుందా? మీ ప్రభుత్వం ఇస్తుందా? సిసిఆర్సి కార్డు ఇస్తారు, కార్డులు కూడా ఎంతమందికి ఇచ్చారు? మీరు కంటితుడుపు కార్యక్రమానికి ఇచ్చారు. మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కళ్ళైనా చూపించండి మేము అందరికీ కూడా 7 లక్షల రూపాయలు వేసామని చెప్పారు. కళ్యాణ్ గారు కిందటి నెల చంద్రపూడి వచ్చినప్పుడు 23వ తారీఖున ఒక 5 ఇంట్లకి వెళ్ళడం జరిగింది. మీరు వస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మేము అలాగే జిల్లాలో ఉన్న మంత్రివర్గాన్ని, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అందరినీ కూడా రండి, కలిసి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. ఎవరికైనా కూడా 1 రూపాయి వచ్చింది ప్రభుత్వం నుంచి అంటే మీ గుడి చేయించుకుంటాం, మీరు గీయించుకుంటారా? మట్టంగూడు అని చెప్పేసి చంద్రపూడి నియోజకవర్గంలో ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ 3 ఆడపిల్లలు చనిపోయిన అతన ఎస్సీ సామాజిక మాల సామాజవర్గానికి చెంది, వాళ్ళ పిల్లలకు కూడా చదువుకునే భరోసా కల్పిస్తాం జనసేన నుంచి చెప్పని మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఒక్కళ్ళు కూడా రాలేదని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా కౌలు రైతు భరోసా అని మీరు కూడా చెప్పడం జరిగింది. అంటే కౌలు రైతు అంటేనే పేదోడు, అంటే కౌలు రైతుకు కూడా కులం అంటగడతారు మీరు? కౌలు రైతు భరోసా ఓసీకి ఉండదంట. ఇదక్కడ న్యాయం? ఈ పవన్ కళ్యాణ్ గారు
ప్రశ్నించలేదు టీడీపీని అని చెప్పేసి ఒక అవమానం ఏంటాకి 2014లో మేము మద్దతుడం జరిగింది టీడీపీ ప్రభుత్వానికి మేము ప్రత్యక్ష ఎన్నికల్లో లేము కానీ మేము టీడీపీ ప్రభుత్వం ప్రశ్నించడం వల్లే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మీరు బాగా గుర్తుంచుకోవాలి మేము ప్రశ్నించడం వల్ల ఇప్పుడు మీరు రోడ్డుకి తిరుగుతున్నారు నిన్న మొన్న వరకు గదిలో కూర్చుని నొక్కారు బట్టలు మేము ఎప్పటికీ ప్రజల గురించి కళ్యాణ్ గారు ఎవరినైనా ప్రశ్నించడం సిద్ధంగా ఉన్నా ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల్ని పలకీలో మోయటానికి జనసేన అంతా కలిసికట్టుగా కృషి చేసి ప్రజల్ని ఆనందంగా ఉంచాలి సంతోషంగా ఉంచాలి ఒక మంచి ఆలోచనతో నేను ఏమంటే ఈ మధ్యన దత్తపుత్రుడు అంటారు మీరు మీరు దావోస్ వెళ్తాకే సిబిఐకి చెప్పాలి ఇల్లు వస్తానని వాళ్ళు వెళ్ళమంటే వెళ్తానని చెప్పాలి సిబిఐకి దత్తపుత్రుడు ఎవరు మేమా మద్యపాన నిషేధం ఉన్నారు రాబోయే 15 సంవత్సరాలకు మద్యపానం తాగిడి పెట్టారు విలేజెస్ కు వచ్చిన 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ గ్రాంట్ జనరల్ గ్రాంట్ తో సహా 7,000 కోట్ల రూపాయలు మీరు పట్టుకు మీరు రైతు భరోసా గురించి మా యాత్ర గురించి మీరు మాట్లాడతారు ఆయన కష్టార్జితం ఎవరిని అడగలా కళ్యాణ్ గారు సంపాదించిన ప్రతి రూపాయి కష్టాల్లో ఉన్న ఆదుకోవాలనే ఉద్దేశంతో కడుపులో పెట్టుకుని చూసుకోవాలని ప్రతి ఒక్కరికి తనగా చేతనైంది ఆయనకి 1 లక్ష రూపాయలు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాలని సుమారు 3,000 మందికి చేయాలని సంకల్పించి యాత్ర ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్లందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో 1,000 రూపాయలు చందా ఇచ్చింది అన్న కనపడిందా మీకు ఏమన్నా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచి ఇచ్చాడు ఓడిపోయినంత మాత్రాన కింద ఉన్నాడు కాదు నగ్గినంత మాత్రం పైన ఉన్నట్టు కాదు నీతికి నిజాయితీకి మారిపోయారు ఈరోజు జనసేన పార్టీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు గత ప్రభుత్వంలో మరణించిన వాళ్ళకి 5 లక్షలని ప్రకటించారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చనిపోయిన కుటుంబాన్ని ఎందువల్ల చనిపోయారని ఎంఆర్ఓ ఎండిఓ సంబంధిత అధికారులందరితో విచారణ చేయించి తక్షణమే 7 లక్షల రూపాయలు మేము లబ్ధిదారుకి ఇస్తామని పాదయాత్ర చేస్తూ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు చాలా హాస్యాస్పదంగా రాష్ట్రంలో ఆయన పరిపాలన వచ్చిన తర్వాత 3,000 మంది కౌలు రైతులు చనిపోతే నిమ్మక నీరెక్కినట్టు మాట్లాడటం చాలా హాస్యాస్పదం మరి మా నియోజకవర్గంలో ఈడూరు గ్రామంలో ఒక కౌలు రైతు మరణిస్తే మా పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి మరణాలు చాలా ఉన్నాయి అని ఆయన స్పందించి 3,000 మందికి మనం ఏదో విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో 30 కోట్ల రూపాయల నిధిని సమకూర్చి పార్టీ తరఫున ప్రతి వ్యక్తికి 1 లక్ష రూపాయల కాడికి మరి జనసేన పార్టీ అందిస్తుందంటే దాన్ని అభినందించవలసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన 7 లక్షలని గురించి మాట్లాడటం మానేసి అసలు వాళ్ళ కౌలు రైతులే కాదు వాళ్ళకి కార్డులే లేవు ఇలాగా అసందర్భమైన మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం సమంజసంగా లేదు నిడదవోలు పందల పనులు తేనెటీగల దాడి గాయపడిన కూలీలను నిడదవోలు మాజీ సాంసద్ బూరుగుబలి శేషారావు పరామర్శించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు పినుమంట్ర మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు మండల తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంతికి ఇన్ఛార్జి తహసీల్దార్ ఎలియమ్మ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు గృహ నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు మండలంలో పెనుమంట్ర పెద్ద చెరువు గట్టు ప్రాంతంలో జిత్తుగులోని జగనన్న లేఅవుట్లను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు సచివాలయ సేవలపై ఆరా తీశారు ఇంటి పన్ను పాత పద్ధతిపై ఈఓపీఆర్డీతో ఆరా తీశారు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాల సమాచారం బోర్డులో పెట్టలేదని ప్రశ్నించారు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు మార్టెర్ శాఖ గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని సర్పంచ్ మట్టకుమారి పెనుమంట్ర జడ్పీడీసీ సభ్యులు కర్రి గౌరి సుభాష్ని ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గుడిమెట్ల లక్ష్మణ్ రెడ్డి కర్రి అనురాధ ఉప సర్పంచ్ కర్రి వేణుబాబు మానవత స్వచ్ఛంద సంస్థ కడల సుబ్రహ్మణ్యం రిటైర్డ్ ఎంఆర్ఓ చిల్ల సునారాయణ రెడ్డి ఉపాధ్యాయులు బండి ప్రసాద్ గ్రంథపాలకులు పి రంగారావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ వేసవి విజ్ఞాన శిబిరాన్ని 45 రోజుల పాటు అనగా జూన్ 30 వరకు నిర్వహిస్తామని గ్రంథపాలకులు పి రంగారావు తెలిపారు ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మిక పేద మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారం సాధించామని అలాగే పేద ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ ఎంసీపీఏ ముందంజలో ఉంటుందని ఎంసీపీఏ పశ్చిమగోదావరి జిల్లా ఇన్ఛార్జి రొంగల వెంకట సత్యనారాయణ అన్నారు భీమవరంలో 2 రోజుల పాటు జరిగిన
రెండు జిల్లాల సంయుక్త మహాసభలు నేటితో ముగిశాయి. సమనంపూడి నాగరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో అనేక తీర్మానాలు, పార్టీ జరపవలసిన కార్యకలాపాలపై చర్చించారు. అనంతరం రొంగల వెంకట సత్యనారాయణను ఎంసీపీఐ పశ్చిమగోదావరి ఇన్ఛార్జిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రొంగల తెలిపారు. ఈ సందర్భంగా రొంగల మాట్లాడుతూ, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు సామాజిక సమస్యల పట్ల స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. భీమవరంలో రోడ్ల విస్తరణ మూలంగా దశాబ్దాల నుండి ఫుట్పాత్ పాలపై జీవనం సాగిస్తున్న అనేక మంది చిరు వ్యాపారాలు ఉపాధి కోల్పోతున్నారని, అధికారులు, ప్రజాప్రతినిధులు వారిపై దృష్టి పెట్టి చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతు పండించిన ధాన్యాన్ని ఆర్బీకే ధోరణి కొనుగోలు చేయాలని ఆ దిశలో ముఖ్యమంత్రి సంస్కరణ తీసుకురావడమే కాకుండా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుము నాగేశ్వరరావు తెలిపారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎండి వీరపాండియన్, ఎంపీ భరత్రం, సాంసదులు జక్కంపూడి రాజాలతో కలిసి సివిల్ సప్లై, లీగల్, మెటాలజీ తదితర శాఖలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతుల నుంచి ఆర్బీకేలు ధాన్యం కొనుగోలు చేయాలని, సంబంధించిన ఆర్బీకే నుండే మిల్లుకు ధాన్యం సరఫరా చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు సరైన మద్దతు ధర లభించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజ ఆర్బీకే ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థ, మధ్యవర్తిత్వం లేకుండా రైతులకు మద్దతు ధర వచ్చేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు కొనుగోలు చేసే మిల్లర్ల మధ్య ఎటువంటి లావాదేవీలు లేకుండా చూడాలని అన్నారు. మిల్లర్ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు డేటా ఎంట్రీ చేయడం ద్వారా 21 రోజుల్లో రైతుల ఖాతాకు నగదు జమ అవుతుందని కారుము నాగేశ్వరరావు తెలిపారు. డేటా ఎంట్రీ విషయంలో జాప్యం లేకుండా చూడాలని, ఈ విషయంలో అధికారులు కానీ మిల్లర్లు కానీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 37,000 మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 10.16 మెట్రిక్ టన్ల లక్ష్యం పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉంటే ఆరపోత పోసి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ ప్రతి నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి కారుము నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎంఎస్ఎల్ పాయింట్ నుంచి ఎఫ్ఈ షాప్కు సరుకులు రవాణా చేస్తున్న సమయంలో తగ్గుదలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిమితం చేసేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. మాల్స్ తదితర చోట్ల వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారని, అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్రం మాట్లాడుతూ, ఆర్బీకేల ద్వారా రైతు నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత సమయంలోనే వారికి అకౌంట్లో సొమ్ము జమ చేసే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ జి వీరపాండ్యను సమీక్షిస్తూ, ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు లక్ష్యాలకు అనుగుణంగా చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు వారు పండించిన ధాన్యాన్ని ఆర్బీకేలోని ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా మాత్రమే మిల్లలకు పంపించే విధంగా రైతులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం తేమ శాతాన్ని ఆర్బీకేలోనే పరీక్షలు చేయాలని, అలా కాకుండా మిల్లర్ల వద్ద చేసినట్లు నా దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగ్స్, హమాలి, ట్రాన్స్పోర్ట్ వివరాలను ఫోన్ నెంబర్తో బ్యానర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే పీడిఎస్ బియ్యం వాహనం ఉదయం 7 గంటలకే వారికి కేటాయించిన ప్రదేశంలో ఉండి ఇచ్చిన సమయానికే పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ బియ్యం గొడవలపై జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన పలు విషయాలను రైతులకు వివరించి, ఆర్బీకే ద్వారా లావాదేవీలు జరిపే అవగాహన కల్పిస్తున్నామని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ జి వీరపాండ్యన్, ఎంపీ మార్గాని భరత్రం, రాజనగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, రూడా కార్పొరేషన్ చైర్మన్ షర్మిలారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు లక్ష్మి, తనూజ, టి తులసి, 3 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై డిఎస్ఓలు, లీడగల్ మెట్రాలజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు ఇప్పుడు పనికొచ్చి అని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుకి పెద్ద పేట వేసి రైతుకు మేలు జరగాలని చూసే దాంట్లో అన్నీ కూడా బాగా జరుగుతుంది. మొన్ననే నేను తిరుపతి, అలాగే చిత్తూరు, అలాగే అన్నమయ్య డిస్టిక్లు, 3 డిస్టిక్లు కూడా మొన్న రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. చాలా బాగా మీరు ఇచ్చిన
सूचन बागा पंजेसने माकु इंचेदने कोत्तगा जॉइंट कलेक्टर कोत्तगा डीएमलु कोत्तगा डीएसओलु वीळ्ळंदरू कूडा ఒక మంచి వాతావరణంలో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా జరిగి ఆ సూచనలన్నీ నోట్ చేసుకుంటాం దాని ప్రకారంగా చేసుకెళ్ళబోతు చక్కని రైతులకు మేలు జరిగే విధంగా చేసుకుంటా పోతున్నారు కాబట్టి అన్ని బాగా జరుగుతున్నాయి ఈ డిస్ట్రిక్ట్ లో మూడు డిస్ట్రిక్ట్ లో కూడా చాలా బాగా జరుగుతున్నాయి అలాగే ఏదైతే రైస్ సప్లై ఉందో 7 o'clock కే స్టార్ట్ అయ్యి 17 రోజుల్లో కంప్లీట్ చేసింది 15 రోజుల్లోనే కంప్లీట్ చేసి అందించే విధంగా क्वालिटी मीटर इच्छे दूमात्र इच्छे विधा अलागे इन टाइम प्रजल की चेरवे विधा अभी चप्पन जरिए सूचन जी इपड़ कोनसीम जिला वार्ता प्रजा संक्षेम प्रवृत्त लक्ष्यमनी कोत्तपेट एमएलए पोर्ट विपचल जगरेड्डी अन्नार कोत्तपेट मंडलम कंडिग ग्राम गड़प गड़पक मन प्रवृत्त कार्यक्रम निर्वहिंचार ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన నియోజకవర్గంలో 17172 స్థలాలు ఇచ్చారు ఎన్ని ప్రభుత్వమైన మారినా 1000 ఇచ్చారు 2000 ఇచ్చారు తప్ప 17000 స్థలాలు ఇవ్వడం ఇవాల ఒక ఎకరం 58 లక్షలు దండిగా పిఠాపురం విశ్వవిద్యాన విద్యాత్మతిపీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమరలీష వైశాఖ మాసం సందర్భంగా ఆన్లైన్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా రేలంగి కొమరవరం తామరాడ పెనుగొండ కొత్తపల్లి తూర్పుపర్రు సురంపూడి కాకరపర్రు ఉస్మిమర్రు వేలివెన్ను గ్రామాల్లో ప్రసంగించారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొని దైనందిన జీవితంలో మనస్సును ప్రశాంతత చేకూర్చుకోవాలని కోరారు అర్షిడ్ వర్గాలను జయించడానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు రామశెట్టి పెదకాపు ఆకుల వెంకటరామారావు కానూరి నాగేశ్వరరావు సూరిబాబు నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు ఎవ్వరు ఏ కీడు చేసినా నవ్వనాడవలదు తన ప్రాప్తమును తిట్టవలయు నోష్ట ఏది రాసెనో అదియే మనకెదురుగా వచ్చును దానికై చింత చేయుట మానవలయు అని చెప్తున్నారు తత్వవేత్త సూఫీ వేదాంత దర్శనంలో షష్ఠమ పీఠాధిపతి వారు కాబట్టి ఈ పద్యంలో ఉండేటువంటి విషయాన్ని మన యొక్క జీవితానుభవంలో ఆచరించగలిగినట్లయితే మనకు ఆ అనుభవపూర్వకమైనటువంటి విషయం మనకు తెలియబడుతుంది కాబట్టి ఇది జీవిత పాఠాలను తెలియజేసేటువంటి తత్వము సూఫీ వేదాంత దర్శనము మంచిది మానవత్వాన్ని ఈశ్వరత్వంగా మార్చేటువంటి తత్వము సూఫీ వేదాంత దర్శనము అంటే సూఫీ తత్వము వేదాంతము ఈ రెండిటితో కలయికతో కూడినటువంటిదే సూఫీ వేదాంత దర్శనము కాబట్టి ఈ యొక్క పద్యాల్లో ఉండేటువంటి విషయాలను ఇక్కడ మనం విశ్లేషించుకుని మన యొక్క జీవితానుభవంలో అన్వయింపజేసుకుని ఆచరించగలిగినట్లయితే వాటి యొక్క ఫలాలు ఫలితాలు మన యొక్క అనుభవ రూపంలో తెలియబడినప్పుడు ఇందులో ఉండేటువంటి అమృతం ఆ పద్యంలో ఉండేటువంటి అమృతాన్ని మనం గ్రహించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అటువంటి అవకాశాన్ని కాలాన్ని మన యొక్క దినచర్యలో ఆ జ్ఞాన సాధన ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలో మనం గ్రహించి ఆచరించి తరించగలిగినప్పుడు అటువంటి చక్కని అనుభవాలు మనందరికీ ఏర్పడతాయి అటువంటి అనుభూతిని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి సర్వే జన సుఖినో భవంతు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 13వ వార్డు మహిపాల చెరువు గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిన సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని ప్రజా సమస్యలను కోనసీమ జిల్లా అధ్యక్షులు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో పెయ్యల చిట్టిబాబు వేగి రౌతు రాజబాబు టౌన్ కన్వీనర్ బొంతు సత్య శ్రీనివాస్ రెడ్డి హేమసుందరి శివనారాయణ 13వ వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు ఈనాటి బంగారు మాట ఎంతసేపు చదివామన్నది కాదు ఎంత శ్రద్ధగా చదివామన్నదే ముఖ్యం జవహర్లాల్ నెహ్రూ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి విజన్స్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం